ప్రస్తుతం మనం ఉన్నాము అయోధ్యలో ఉన్నటువంటి రామసేవాపురంలో. ఇక్కడ రామ మందిర నిర్మాణానికి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి ఘట్టాలు ఉన్నాయి. నాకు కుడివైపున రామ మందిరానికి సంబంధించి మహాద్వార ఇక్కడ నిర్మాణం అవుతోంది. మహాద్వారాలని ఇక్కడే చెక్కుతున్నారు అనురాధ టింబర్ అసోసియేషన్ హైదరాబాద్కు చెందినటువంటిది. ఆ తర్వాత ఇప్పుడు నా వెనకాల కనిపిస్తున్న దగ్గర ఇప్పుడు రామ జన్మభూమికి సంబంధించి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కోసం రామ మందిర ప్రారంభోత్సవం కోసం వచ్చేటువంటి భక్తులకి సామాగ్రి అంటే వారికి అవసరమైనటువంటి ఆహార సామాగ్రి అందుకు సంబంధించినటువంటి ఇతర వస్తువులన్నీ ఈ గోడౌన్లో ఉంచారు. అయితే ఇప్పుడు మనం చూడబోతున్నాము రామ్ కథాకుంజ్, రామాయణానికి సంబంధించి రాముడి జననానికి ముందు ఏం జరిగింది, ఆ తర్వాత రామావతారం, ఆ రామావతారంలో రాముడు చేసినటువంటి ఆ ఆయనం రాముడి ప్రయాణానికి సంబంధించి, దీంతోపాటుగా సీతతో కళ్యాణం, ఆ తర్వాత లంకకి వెళ్ళడం, ఇవన్నిటికీ సంబంధించినటువంటి బొమ్మల రూపంలో అంటే విగ్రహాల రూపంలో ఉన్నాయి. వాటన్నిటిని మనం చూడబోతున్నాము రామ్ కథాకుంజ్లో. రామాయణాన్ని విగ్రహాల రూపంలో వివరిస్తున్నారు. ఓవరాల్గా రాముడికి సంబంధించినటువంటి చరిత్ర అంతా ఇందులో ఉంది. నాతో రండి ఒకసారి చూద్దాం. రామ్ కథాకుంజ్లో భాగంగా మొట్టమొదటిగా ప్రారంభమవుతుంది మనకు ఎదురుగా కనిపించేది పుత్ర కామేష్టి యాగం. దశరథ మహారాజు చేసినటువంటి ఈ యాగానికి సంబంధించినటువంటి విగ్రహాలు అనేవి కనిపిస్తాయి. ఇది మొదటి విగ్రహంగా కనిపిస్తాయి. ఇక్కడ పుత్ర కామేష్టి యాగంలో దశరథ మహారాజు తనకు పిల్లలు కలగాలి, తనకి పుత్రులు కలగాలి అని చేసినటువంటి యాగానికి సంబంధించినటువంటి విగ్రహాలు అనేవి ఉన్నాయి. ఇక రెండవ వైపు కౌసల్య, సుమిత్ర, కైకేయి ముగ్గురికి కలిగినటువంటి పిల్లలతో దశరథ మహారాజు ఆడుకుంటున్నటువంటి ఒక సన్నివేశం కనిపిస్తుంది. ఇలా రాముడు, రామచంద్ర ప్రభు జననానికంటే ముందు నుంచి ఉన్నటువంటి వివరాలన్నింటినీ వెల్లడించేలా ఉన్నటువంటి విగ్రహాల్ని ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నాము. మనతో పాటుగా ఉన్నారు ఇక్కడ ప్రధాన శిల్పి రంజిత్ మండల్. రంజిత్ మండల్ జీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. తో ఆపు కితనా సాల్ లగా ఏ సబ్ బనానే మే? इनको बनाने में हमको लगभग 10 साल लग गया. 2013 से शुरुआत हुआ है. हाँ. माननीय अशोक सिंघल जी के आदेश से ये बना है. हाँ, अशोक सिंघल जी उन्होंने हमको लाए थे आसाम से जब हम कक्षा 8 में पढ़ते थे. तब से आप यही हैं? नहीं, तब से हम विश्वहिंदू परिषद में हैं, दिल्ली में थे. फिर 2002 में माननीय चंपत राय जी जो राम जन्मभूमि ट्रस्ट के मुख्य जो अभी महासचिव जी हैं उनके साथ आ गए थे कार्शोपुरम में. बाद में ये हमको नानाजी देशमुख जी ले गए थे गोंडा में, चित्रकूट में कोई जगह काम में हमको दिया गया था. अंतिम में 2012 में कोई मीटिंग होने के बाद ये मूर्ति जब बना दिया गया. हाँ. तब पास हुआ है. तो ये किसे, किस मटेरियल से आपने ये सब बना दिए? ये इसमें है सीमेंट, सरिया, गिट्टी, स्टील तार, स्टील जाली, केमिकल. ओ, ये सब सीमेंट से बना हुआ है? सीमेंट, सरिया, गिट्टी, स्टील तार. स्टोन है? स्टोन जैसा? नहीं नहीं, डायरेक्ट स्टोन नहीं है. ये मोल्ड भी नहीं है, डायरेक्ट है, विदाउट मोल्ड डायरेक्ट प्रोसेस में है. हाथों से बनाया है? जी जी. इसीलिए सब ये डिजाइन ये सब आ गया ना जी. तो ये सब करने में आपको कितना साल लगा? 10 साल? हाँ, 10 साल लग गया. मैं अकेले करता था. हाँ. आप अकेले इतने सारे विग्रह कर दिए? जी जी. तो मेरा पिताजी आए थे बीच में मदद करने के लिए. वो पिताजी थे मूर्तिकार नहीं थे. तो मेरा गॉड गिफ्टेड था, इनबॉर्न क्वालिटी जिसको कह सकते हैं. तो छोटे से मूर्ति बनाते बनाते बड़े हुए हैं. पिताजी आए थे 2015 में, 2022 में उनका निधन हुआ है, मैंने मृत्यु हुआ है. और अभी हम तो अकेले हैं लेकिन एक लेबर ले लेते हैं कभी कभी. और कितना साल लगेगा कम्प्लीट होने में? वहाँ तो कलरफुल है ना वो विग्रह? वो तो सिर्फ दिखाने के लिए थे. वो माननीय अशोक सिंघल जी का आदेश था. हाँ. तो हमको सिर्फ दिखाना था वो. हाँ. तो अभी जो है हम कर रहे हैं इसका मूर्ति जब कम्प्लीट हो जाएगा कॉरिडोर में जाके लगेगा तो वहाँ पर जाके ही पेंटिंग होगा जो जैसे चंपत राय जी का आदेश होगा. तो वहाँ राम जी का जनन हुआ. यहाँ ये है बालराम, जो बालराम खेल रहे थे. हाँ, खेल राम लल्ला कौशल्या जी से गोकुल में है. हाँ. और वो विष्णु जी का वहाँ लड्डू खाते हुए राम. हाँ, वही. सो
విష్ణు దగ్గరున్న అక్కడ ఉన్నటువంటి ప్రసాదాన్ని తింటున్నటువంటి రామలల్ల బాలరాముడి విగ్రహంతో పాటుగా ఇక్కడ మనకు కనిపిస్తోంది రాముడు శ్రీరామచంద్రుడు చిన్నప్పుడు తన తల్లితో కలిసి ఆడుకుంటున్నటువంటి విజువల్స్ అనేవి ఇందులో ప్రతి అంశాన్ని చాలా క్లియర్ గా వివరించారు ఇక్కడ రాముడు లక్ష్మణుడు భరత శత్రుఘ్నులు ఆశ్రమానికి వెళ్లి అక్కడ అన్ని విద్యలు నేర్చుకుంటున్నటువంటి విజువల్ కూడా కనిపిస్తోంది దీంతో పాటుగా అన్ని యుద్ధ విద్యలు నేర్చుకోవడం ఆ తర్వాత అక్కడే అదే సమయంలో రాక్షస సంహారం వీటన్నిటిని వివరిస్తూనే ఇక్కడ కీలకమైనటువంటి మరొక ఘట్టం కూడా కనిపిస్తుంది రామ లక్ష్మణులకు సంబంధించి వారిని సో యహా పర్ కళ్యాణ్ కహా పర్ హై जी राम राम जी सीता मैया का कल्याण कहाँ पर है यहाँ ये ऐसा एक्चुअली ये है पुष्प वाटिका पहला दर्शन हुआ था हाँ ये तो बाल वो ये तो पुष्प वाटिका है जी जी हाँ। ये बाल राम से शुरुआत हुआ ये तारकाबाद हुआ हाँ। फिर सुबाहु बध हुआ फिर अहिल्या उद्धार आया अहिल्या उद्धार के बाद जानकी जी का सीता जी मैया का जन्म हुआ ये सीता मैया का जन्म बनाना बाकी ये मिथिला में हुआ जी जी ये उनके हाल बोते समय गाय से हाँ। तब ये उनका पतिला मिला था हाँ। और जिसमें से सीता जी का निकले थे तो इकड़ मन की केवलम राम जननमे का सीतामय्या जननम कूडा जानकी माता जनना की संबंधी विवरल सो इंदो इध मिथिला की संबंधी अट्मास्फियर क्रिएट इक वेरी फर्स्ट टाइम రాముడు సీతను చూసేటువంటి దృశ్యం ఇక్కడ కనిపిస్తోంది రామలక్ష్మణులు వస్తూ ఉన్నప్పుడు సీత ఆ ఉద్యానవనం నుంచి రాముడిని చూసేటువంటి ఆ దృశ్యాన్ని ఇక్కడ వివరించారు సో ఇస్కే బారే మే బతా దీజియే ఇస్కే యే హై స్వయంవర సభా जो जिस स्वयंवर जी स्वयंवर में जो रावण भी आए थे दूसरे देशों का राजा भी आए थे और जनक जी है इसमें जो वो रखा जाएगा धनुष रखा जाएगा धनुष रखा जाएगा हाँ उसी का एक दृश्य देने का प्रयास किया हमने जो धनुष नहीं तोड़ पाया इसी का एक सीन है दिखाने का प्रयास किया है ओके यहाँ पर स्वयंवर के बाद हाँ स्वयंवर के बाद ये है धनुष तोड़ने के बाद परशुराम जी के बाद साथ जो वार्ता हुआ था परशुराम वार्ता आया था उसी का दिखाने का प्रयास किया है ओके ओके okay. ये सब उसी का हाँ एक पार्ट है हाँ. इसके ये है जो है जनक दशरथ जी जो दुखी थे 14 साल के लिए वनवास दिए थे यहाँ पर तो कल्याण कहाँ पर है कल्याणम नहीं है ना सीता मैया का विवाह हो रहा था ये देंगे इसका बनाएंगे दो उसके लिए बाकी है धनुष तोड़ते हुए और सीता मैया का विवाह दो बनाना है हमको वही बाकी है जी, जी, तो ये तो वनवास पे चले जा रहे हैं यहाँ से हाँ। वनवास में ये कौशल्या जी से विदाई है हाँ। कौशल्या जी से विदाई है ओके तो ये भी सीमेंट से बना हुआ हाँ, है सब सीमेंट से ये सब सो వనవాసానికి వెళ్తున్నటువంటి దృశ్యం ఇక్కడ కనిపిస్తుంది అయితే సీతామయ్య అంటే రాముడు సీతకి సంబంధించినటువంటి ఆ కళ్యాణ వివాహానికి సంబంధించి ఇంకా అది కంప్లీట్ అవ్వలేదు ఆ విగ్రహాన్ని కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ చేస్తారు సో వనవాసానికి వెళ్తున్నారు వెళ్ళేటప్పుడు నార చీరలు కట్టుకొని నార బట్టలు కట్టుకొని వెళ్తున్నటువంటి దృశ్యం అనేది ఇక్కడ కనిపిస్తోంది మనకి సో అక్కడ వశిష్ఠ మహాముని మహర్షిని కలిసినటువంటి విజువల్ గుహుడితో ఉన్నటువంటి విజువల్ తను నది దాటడానికి గుహుడు ఎలా హెల్ప్ చేశాడో నిషాద్ రాజ్ అంటారు నిషాద్ రాజ్ చేసినటువంటి హెల్ప్ ఇది ఇక్కడ కనిపిస్తోంది నదిని దాటడానికి చేసేటువంటి ప్రయత్నం సో ఓవరాల్గా అయితే ఇక్కడ రామాయణానికి సంబంధించి ఇలా పెట్టాలి ఏర్పాటు చేయాలని సో ఇక్కడ రంజిత్ మండల్ గారిని తీసుకొచ్చి ఇక్కడ ఈ కాన్సెప్టో రామాయణాన్ని ఏర్పాటు చేయాలనే కాన్సెప్ట్ వచ్చింది విహెచ్పికి చెందినటువంటి మాజీ అధ్యక్షుడు అశోక్ సింఘాల్ గారిది అందుకని అశోక్ సింఘాల్ గారి విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఓవరాల్గా అయితే కంప్లీట్గా రామాయణానికి సంబంధించి ప్రతి ఒక్క అంశాన్ని ఏ దేన్ని మిస్ అవ్వకుండా ఏది ఇంపార్టెంటో దాన్ని అందులో ఏర్పాటు చేసినటువంటి వనవాసమే జాతే సమయ చిత్రకూట జాతే సమయ ఏ చిత్రకూట విదాయ అయితే హువే ఏ భృగు ఋషి ఆశ్రమమే హా భృగు ఋషి ఆశ్రమమే ఆయతే ये वशिष्ठ ये है वाल्मीकि आश्रम में भोजन मतलब आहार फलाहार की ये सीन है ओके। अभी ये बनाएंगे यहाँ पर थाली बनाएंगे फलाहार भी बनाएगा जी सो ये तो पर्णशाला जी ये है आपका चित्रकूट बनेगा इसमें जो हिरण उरण बनेगा पंछी बनेगा ये सब बनाएंगे इसका सुवर्ण हिरण वो बनेगा यहाँ दशरथ महाराज जी का निधन निधन है हाँ
सो ఇక్కడ ఎవ్రీథింగ్ అనేది ఉంది. అక్కడ వనవాసానికి వెళ్ళిన తర్వాత అదే పుత్రశోకంతో మరణించినటువంటి దశరథ మహారాజుకు సంబంధించి ప్రతి ఒక్క అంశాన్ని చాలా హృద్యంగా ఉండేలా చిత్రీకరించారు. ఇక్కడ ఓవరాల్ గా అయితే మనకి రామాయణానికి సంబంధించి ఎవ్రీథింగ్ ఉంది. సో ఈ విగ్రహాలని కిత్నే సారే మూర్తియా హై యహాన్ పర్ मूर्तियाँ तो अभी प्रसंग के हिसाब से बनाया गया है. एक एक प्रसंग में 8-10 प्रसंग, 8-7 ऐसे मूर्तियाँ बनते हैं, जिसमें से हमारा अभी तक टोटल मिला के 54 प्रसंग के तैयारी में है. अभी हमको कम से कम 90 से 100 तक जाना है. हाँ, आगे और भी 100 मूर्तियाँ चाहिए. 100 मूर्ति नहीं, 100 प्रसंग. ओके, प्रसंग चाहिए. सो टॉपिक्स है ना, जैसे वो जैसे एक एक स्क्रिप्ट में एक एक 10-7-8 मूर्तियां रहता है. ओके ओके, उसी का एक प्रसंग मानते हैं हमको. ओके, तो ऐसा 100 चाहिए आपको. 100 चाहिए तो 54 हो गया लगभग. ओके, सो ఒక్కొక్క का అంశానికి సంబంధించి విగ్రహాల తయారీకి ఇంకా 54 విగ్రహాలు అనేవి మిగిలి ఉన్నాయి. ఇవన్నీ అరణ్యవాసంలో ఉన్నటువంటి విగ్రహాలు. సో यहां पर तो वो नहीं बना क्या, रावणासुर राम जी सीता मैया को लेके जा रहे थे. ओ, आगे बन रहा है अभी. ओ, अभी बन रहा है. जी जी. इसमें अनुसुईया है, ये अनुसुईया चित्रकूट का है. हाँ, शूर्पणखा का है. तो इसके बाद लवकुश का जनन भी होगा इसमें? नहीं नहीं, लवकुश का नहीं दिखाया जाएगा. दिवाली के दिन अयोध्या में राज्यभिषेक. राज्यभिषेक तक मेरा कंप्लीट, मैं प्रयास करूंगा जल्दी हो जाए. ओके, रंजीत मंडल जी, जय श्री राम, जय सियाराम. सो ओवरऑल గా అయితే రామ జననం నుంచి రాముడి ప్రయాణం అంతా, తను చేసినటువంటి జర్నీ అంతా ఇందులో కనిపించబోతోంది. రావణాసురుడి వధ తర్వాత పుష్పక విమానంలో తిరిగి అయోధ్యకు చేరుకునేంత వరకు ఈ రామాయణ గాథ అనేది ఉండబోతోంది. ఇది రామాయణ కుంజికి సంబంధించి అయోధ్యలో కర్సేవాపురంలో ఉన్నటువంటి అందమైన అద్భుతమైన మూర్తులు. శ్రీ రామ.